హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా షాబ్దాన్ వడ తయారు చేసుకుందాము. ఎప్పుడు మామూలు వడలు చేసుకునే బదులు ఒకసారి ఇట్లా షాబ్దానతోటి వడలు చేసుకోర్రి. మస్తు తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి, రుచి అయితే మామూలు ఉండదు, మస్తుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ షాబ్దాన వడ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పున్నర షాబ్దాన గింజలు తీసుకుంటున్నా. ఇవి ఒక 200 గ్రాములు ఉంటాయి. ఇక ఇప్పుడు మనం తీసుకున్న షాబ్దానలో కొన్ని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక దీనిలో ఉన్న నీళ్ళను పారవేసుకొని మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక షాబ్దానాన్ని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 పావు కిలో ఆలుగడ్డలను మామూలుగా ఉడికించుకొని ఇప్పుడు ఈ ఆలుగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా తురుములాగి ఈరేసుకోవాలి. ఇక ఆలుగడ్డ తురుము చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/4 చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిమిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని వేయింపుకున్న పల్లీలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అట్లనే మన నానబెట్టుకున్న షాబ్దానను నీళ్లు పారబోసుకొని దీంట్లో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఆ నీళ్ళు పోసుడికి ఇట్లా ఏముండదు, అట్లనే కలుపుకోవాలి. ఇక వీటన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు చేతిలో కొంచెం నూనె పెట్టుకొని మనం కలుపుకున్న షాబ్దానలోకి వెళ్ళి కొంచెం షాబ్దాన ముద్ద తీసుకొని చేతులతోటి గట్టిగా ఒత్తుకోవాలి. లేకుంటే మనం వడ చేసుకునేటప్పుడు వడలు అనేది ఇచ్చకపోతాయి. మంచి గట్టిగా ఒత్తుకున్నాక ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వడలాగా తయారు చేసుకోవాలి. ఇక ఇట్లనే మనం కలుపుకున్న మొత్తం షాబ్దానను అన్ని వడలలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక వడలన్నీ తయారు చేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని దీనిలో నూనెను బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడి తక్కువ ఉంటే మనం వడలు వేస్తే అవి ఇచ్చకపోతాయి. అందుకని నూనె బాగా వేడైనాక మనం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. కడాయిలో వేసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకోవాలి. ఇక కడాయిలో వేసినాక వెంబడి వాటిని కదిలియద్దు. ఈ శాబ్దాన వడలు వాటంతటవే పైకి తేలుతాయి. మనం పైకి తేలక ముందుకు వాటిని కదిలియద్దు. అట్లా కదిలిస్తే వడలు విచ్చుకపోతాయి. ఇక శాబ్దాన వడలు పైకి తేలినాక ఒకవైపు నుంచి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే మనకు మంచి రుచికరమైన శాబ్దాన వడలు తయారైపోయినాయి. చూసిరు కదా శాబ్దాన వడలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు ఎప్పుడు చేసుకునే వడలు కాకుండా ఒకసారి ఇట్లా శాబ్దానతోటి వడలు తయారు చేసుకొని చూడుర్రి. మస్తు మంచిగా ఉంటాయి, తొందరగా అవుతాయి, అలక అవుతాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ శాబ్దాన వడలు తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.